అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు 84వ అధ్యాయము మొదటి వచనము. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ యొక్క వాక్య భాగము అనగా ఈ యొక్క కీర్తనలు 84వ అధ్యాయము రాసింది ఎవరంటే కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనగా ఇది చెప్పబడుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క నివాసములు ఎంతో రమ్యమైనటువంటివిగా ఈ యొక్క వాక్య భాగంలో మనకు బయలుపరచబడుతూ ఉన్నదన్నమాట. అయితే దేవుని యొక్క నివాసములు ఏంటివి, దేవుడు ఎక్కడ నివసిస్తాడు, దేవుడు ఎక్కడ నివసించినా అవి రమ్యములుగానే ఉంటాయి అని దేవుని వాక్యం ద్వారా, దేవుడు అనేటువంటి వాడు గొప్ప దేవుడు కనుక ఆయన ఎక్కడున్నా కూడా ఆ యొక్క స్థలం అంతా కూడా గొప్పదిగా చేయబడుతుంది, తర్వాత ఎంతో సుందరమైనదిగా రమ్యమైనదిగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే దేవుని నివాసములు ఎక్కడున్నాయి, దేవుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు అనేది దేవుని వాక్యంలో నుండి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అనేటువంటిది మనకు స్పష్టంగా బయలుపరచబడుతూ ఉన్నదన్నమాట. దేవుడు యెరూషలేములో నివాసం చేస్తాను అనేటువంటి మాట యెహోవా దేవుడే ఇక్కడ సెలవిస్తూ ఉన్నట్లుగా మనకిక్కడ వ్రాయబడుతూ ఉన్నదన్నమాట. యెరూషలేము అనగా మనకు అందరికీ పరిచయమైనటువంటి విషయమే. యెరూషలేము అనగా దేవుని మందిరముగా మనము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అంటే దేవుని మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు అనేటువంటి మాట ఈ యొక్క వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతూ ఉన్నదన్నమాట. ఇంకా దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో మనం రెండవదిగా గమనిస్తే యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం మనం గమనిస్తే, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. ఇక్కడ మనం చివరి లైన్లో మనం గమనిస్తే యెహోవా సీయోనులో నివాసిగా నివసించును. ఇక్కడ దేవుడు ఎక్కడ నివసిస్తున్నారని సెలవిస్తూ ఉన్నాడంటే సీయోనులో కూడా దేవుడు నివసిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉన్నదన్నమాట. మొట్టమొదటిగా యెరూషలేములో దేవుడు నివాసం చేస్తానంటున్నాడు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే సీయోనులో దేవుడు నివాసిగా వసిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదన్నమాట. మూడవదిగా ఇంకా దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో మనము గమనిస్తే ఇదే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇక్కడ మనం గమనిస్తే సీయోను నివాసులారా అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే సీయోను నివాసుల యొద్ద దేవుడు నివాసం చేస్తారని ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉన్నదన్నమాట. ఈ యెరూషలేము సీయోను అనేటువంటి మాటలన్నీ కూడా దేవుని మందిరాన్ని సూచిస్తూ ఉన్నాయన్నమాట. అయితే సీయోనులో నివసించేటువంటి వారి మధ్య కూడా దేవుడు నివాసము చేస్తాడని దేవుని వాక్యంలో మనకు వ్రాయబడుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ మనం 3 విషయాలు మనం ఇప్పటి వరకు గమనిస్తూ వచ్చాము. యెరూషలేములో దేవుడు నివాసం చేస్తానంటూ ఉన్నాడు, సీయోనులో కూడా దేవుడు వసిస్తానంటూ ఉన్నాడు, తర్వాత సీయోనులో నివసించేటువంటి వారి మధ్య కూడా దేవుడు నివాసం చేస్తానని దేవుని వాక్యంలో మనకు బయలుపరచబడుతూ ఉన్నదన్నమాట. చివరిగా మనకి ఈ 3 అంశాలను బట్టి, ఈ 3 వచనాలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడంట. దేవుడు దేవుని మందిరంలో ఉంటాడు, తర్వాత దేవుని మందిరంలో నివసించేటువంటి వారి మధ్య కూడా దేవుడు ఉంటాడని సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే దేవుని మందిరంలో దేవుడు ఉండటాన్ని బట్టి, దేవుని మందిరంలో మనం ఉండటాన్ని బట్టి మనకు వచ్చేటువంటి లాభం ఏంది అనేది ఇదే కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు 84వ అధ్యాయంలో అనేక విషయాలు దేవుని మందిరాన్ని గురించినటువంటి ప్రాముఖ్యతలు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారన్నమాట.
కీర్తనలు 84:4 మనం గమనిస్తే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో, సియోను నివాసులుగా ఎవరైతే ఉంటారో, వారి మధ్య దేవుడు ఉంటాడు గనుక, యెహోవా దేవుడే వారి మధ్య వసిస్తాడు గనుక, వారు ఖచ్చితంగా ఏమవుతారు? ధన్యులుగా చేయబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. దేవుని మందిరంలో నివసించేటువంటి అనుభవం నువ్వు కలిగి ఉంటున్నావా అనేది నేడు ప్రశ్నించుకోవలసినటువంటి విషయం. ఈ దినము ప్రభు దినము. ఈ దినం మనం ఎక్కడ గడపాలి? దేవుని మందిరంలో గడపవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే దేవుని మందిరంలో ప్రతి ఆదివారము మనం గడుపుతూ ఉన్నామా? ఈ యొక్క దేవుని మందిరంలో నివసించటాన్ని బట్టి మనకు వచ్చేటువంటి ధన్యతను, మనకు వచ్చేటువంటి ఆశీర్వాదములను మనము పొందగలుగుతూ ఉంటూ ఉన్నామా? ఒకవేళ పొందలేకపోతూ ఉంటే దేవుని మందిరాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆసక్తి చూపినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే మనము నిజంగా ధన్యులము కాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. ఇంకా ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిజంగా నీవు దేవుని మందిరంలో నివసించే అనుభవం ఉంటే ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించే అనుభవంలో మనముంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. మన పరిస్థితులన్నీ అనుకూలమైనవిగా ఉంటాయి దేవుని మందిరానికి వెళ్తే అని దేవుని వాక్యం చెప్పటం లేదు. కానీ మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ, ఎలాంటి అనానుకూల పరిస్థితిలో మనం ఉంటప్పటికీ, ఎలాంటి నిందలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరమంట, దేవుని మందిరంలో నివసిస్తే చాలు మనం ఏమైపోతాము, ఆశీర్వదించబడిన వారమైపోతాం, మనం ధన్యులమైపోతాం. తద్వారా మనము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించేటువంటి అనుభవంలో ఉంటామని దేవుని వాక్యము స్పష్టంగా నేడు బయలుపరుస్తూ ఉన్నది. కనుక ఈ దినాన మందిరానికి వెళ్ళడానికి సంకోచిస్తూ ఉన్నటువంటి నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి. కేవలం వెళ్ళటమే కాకుండా ప్రభువును మనము ఆరాధించేటువంటి సమయంలో స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఇదే అధ్యాయంలో ఇంకో వచనాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనలు 84:10, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఇక్కడ 10వ వచనంలో కోరహు కుమారులు ఏం రాస్తూ ఉన్నారంటే, దేవుని ఆవరణంలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే ఎంతో గొప్పదిగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదన్నమాట. దేవుని మందిరంలో మనం ఒక దినం గడిపితే అది మనకు జీవితంలో 1000 దినములుగా చేయబడుతూ ఉన్నదని దేవుని వాక్యము స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నది. కనుక 1000 దినాలు ఉండేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభూతిని నీవు పొందాలి అంటే దేవుని ఆవరణంలో నీవు ఒక దినం గడుపుట ఎంతో గొప్పదిగా ఇక్కడ చెప్పబడుతున్నదనమాట. తర్వాత నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము. ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము అనేటువంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడనమాట. దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ, దేవుని మందిరంలో నివసిస్తూ, దేవుని మందిరంలో మనము స్తుతిస్తూ, తర్వాత 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గొప్ప ఆనందాన్ని, అనుభూతిని మనం అనుభవించి ఆయన ద్వారం నొద్ద ఉండడానికి మనము కూడా ఇష్టం కలిగి ఉండాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడనమాట. మరొకసారి చివరిగా యొక్క దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 84:1, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. నిజంగా దేవుని యొక్క నివాసములైనటువంటి దేవుని మందిరం ఎంతో రమ్యమైనది. గనక ఆ యొక్క రమ్యమైనటువంటి ఆ యొక్క నివాస స్థలముని మనం ఎప్పుడూ ప్రేమించి, ఎప్పుడు అందులో నివాసం చేస్తూ మందిరాన్ని హత్తుకొని ఉండాలని నేడు దేవుని వాక్యం ద్వారా మనము బయలుపరచబడుతూ ఉన్నామన్నమాట. దేవుడి కొన్ని మాటలను దీవించునుగాక.